తెలంగాణ నుంచి మరో వందే భారత్ రైలు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య మరో వందే భారత్ రైలును పరుగులు పెట్టించేందుకు రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు కేవలం 4 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది. ఈ నెల 8న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సికింద్రాబాద్ తిరుపతి మధ్య కొత్త వందే భారత్ రైలు ప్రారంభించారు. అయితే మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కొత్త వందే భారత్ రైలు నడిపే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కొత్తగా వందే భారత్ రైలు నడిపేందుకు ప్రధాని మోదీ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కొత్త రైలుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కాజీగూడ నుంచి బెంగళూరుకు పలు రైలు నడుస్తున్నాయి. మొత్తంగా 570 కిలోమీటర్ల దూరాన్ని కనీసం 11 గంటల్లో కవర్ చేస్తున్నాయి. అదే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వస్తే మాత్రం ఆ సమయంలో 4 గంటల సమయం తగ్గనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖ తిరుపతికి సర్వీసులు అందిస్తున్న వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 13 వందే భారత్ రైళ్లు సర్వీసులు అందిస్తున్నాయి.